పోయిన వారు దేని కొరకు ప్రార్థన చేయించుకున్నారు మీరు? కీళ్ళనొప్పులా? ఇంకా కీళ్ళనొప్పులు పాస్టర్ గారు. కీళ్ళనొప్పులేనా? ఎంతకాలంగా ఉన్నాయి కీళ్ళ నొప్పులు? 17 సంవత్సరాలు కీళ్ళ నొప్పులతోటి. అమ్మగారు సారేమో మిలిటరీయా సార్? మీరు? నా పేరు సుబ్దార్ మేజర్ చిట్టెం ఏలియా, రిటైర్డ్. నేను ఓల్డ్ అల్వాల్లో ఉంటున్నాను. పాస్టర్ గారిని గురించి జస్ట్ 1 వీక్ అంటే లాస్ట్ వీక్ మేము వచ్చి ఉంటుంది. దానికంటే ముందు ఒక 3-4 డేస్ బ్యాక్ ఈమె నాకు చెప్పింది అనమాట. కొంచెం ఒక 2 మినిట్స్ వినండి దయచేసి. నేను ఒక సోల్జర్ను కాబట్టి హిమాలయ పర్వతాల దగ్గర నుంచి ఎక్కడెక్కడో సముద్రాలు ఆకాశాలు అన్నీ తిరిగి వచ్చినాం అనమాట. ఇక్కడ మిలిటరీ హాస్పిటల్లో ఈమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అక్కడ నుండి నిమ్స్కు పోయినాము. నిమ్స్కు పోయిన తర్వాత మరలా అక్కడ నుండి కిమ్స్కి వచ్చినాము. కిమ్స్కి వచ్చి అంటే చేయనటువంటి ప్రయత్నం లేదు. ఇప్పుడు ఎట్లయితే పాస్టర్ గారు చెప్పినరో చేయనటువంటి ఆ పాస్టర్ బాగున్నాడు, ఈ పాస్టర్ బాగున్నాడు అంటే ఆ ప్రయత్నాలు కూడా చేసినాం. రాత్రి నిద్రపోలేదు, రాత్రి అంతా మూలగటం. నేను లేచి ఆమె కాళ్ళు ఒత్తటము, కాళ్ళకు కొంచెం నూనె పోయటము, ఇదే పరిస్థితి అనమాట. ఇక్కడ మా సంస్థలో పనిచేసే పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఉదయం ఒక రొట్టె తీసుకొని వచ్చి చేసిస్తే తినే పరిస్థితి అనమాట. దేవుడు ఏమో ఇచ్చిండు కానీ అది ప్లేట్లో నుంచి నోటికి ప్లేట్లోకి రాదు, ఆ స్థితిలో ఉంటామన్నమాట. ఈమె అనింది ఇంకా నేను అన్నీ ఓడిపోయినాను. దయచేసి నన్ను పాస్టర్ సుదర్శన్ రావు గారి దగ్గరికి, రెవరెంట్ డాక్టర్ దగ్గరికి తీసుకుపోండి అని అంటే, ఆ వెడ్నెస్డే బహుశా ఆమె చెప్పింది, ప్రోగ్రామ్ లైవ్లో వస్తున్నది. నేను నా ఆఫీస్లో ఉంటే ఈమె ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే టీవీ ఆన్ చేసి నేను చూశాను. లైవ్ చూసి ఇంకా నెక్స్ట్ సాటర్డేనే పోయిన వెనక సాటర్డే ఇక్కడికి వచ్చినాము. ఈమె నడవలేదు, యాక్చువల్గా నడవలేదు, టాయిలెట్ పోలేదు. మంచం దగ్గరనే నేను ఈమె ఉంటాము. మంచం దగ్గరనే ఆమె టాయిలెట్ చేస్తే నేను తీసుకొని పోవటం, బాత్రూంలో పోయటం. అంత బ్యాడ్ టు వరస్ట్ కండిషన్. నేను చనిపోతాను బావా అని ఈమె ఏడవటము, నేను ఆమెను పట్టుకొని ఏడవటము, ఇది యాక్చువల్గా జరిగేది ఈ ప్రక్రియ. నేను ఇంత గట్టిగా ఇంత ఆత్మవిశ్వాసంతో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈమె నడవలేనటువంటి ఆమె 2 అడుగులు నడవలేదు, కానీ ఇప్పుడు వచ్చి చేపట్టుకొని లాగితే పైకి వచ్చినది అని అంటే, ఈ యొక్క ఈ ఆలయంలో ఏదో ఉంది, ఈ దైవజనంలో ఏదో ఉంది. కాబట్టి ఏంటంటే, పోయిన వారం సారు అమ్మగారు చెప్తే వెంటనే చెప్పలేదు అని చూస్తుందంట కదా, చెప్పలేదు, చెప్పగానే తీసుకొచ్చారు. దేవునికి మహిమ. ఒకటే మాట అన్నారు అక్కడ కూర్చుని, భోజనం చేయదని. అంతే కదయ్యా, ఒకటే ఒక రొట్టె అమ్మ, అది కూడా కందిపప్పులో కొంచెం అట్లా అద్దుకొని, ఆ పప్పు కూడా అంతా మిగిలిపోతుంది, అంతా మళ్ళీ వేస్తే డస్ట్బిన్లో పడేయాల్సింది. నేను ఒకటే మాట, ఎక్కడ భోజనం చేస్తారని. అంతేనమ్మా, ఇంకా ఇక్కడే భోజనం చేస్తున్నారు, ఇంటికాడ కూడా చేస్తారు, చేస్తున్నారా? ఇంకా మంచిగా తినండి. గాడ్ బ్లెస్ యూ. తల్లికి వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవాని స్తోత్రం. అరి కాలు మొదలుకొని చెప్పులు కొట్టడం గట్టిగా ఆమెన్. అందరు చెప్పులు కొట్టండి ఆమెన్. చూడండి చూడండి ఆమెన్. ప్రైజ్ లో ఆమెన్. కల్మిస్కో కల్మిస్కో. జీసస్ పవర్ ఫిల్ ద హోలీ స్పిరిట్ పవర్ యేసు నామములో ఆమెన్. హల్లెలూయా. మరలా ఇంకొకసారి చేస్తున్నాను. ఒకసారి కొద్దిగా అట్టు ఇట్లా ఇట్లా నడువమ్మా, ఇక్కడ నడు, అలా నడవండి. చెప్పులు కొట్టండి గట్టిగా. అసలు ఎంత వీక్నెస్ అంటే, అంత వీక్నెస్లో 17 సంవత్సరాలు. ఏంటి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తారు? అమ్మ హాస్పిటల్కి వెళ్తే ఏమని చెప్తారు? మీకు జీవితాంతము మెడిసిన్ తినమని చెప్పారు. ఇప్పుడు జీవితాంతం కాదు, పోయిన వారం నుంచి మెడిసిన్ వేసుకుంటున్నారా? చెప్పులు కొట్టాలి. మెడిసిన్ వేసుకున్నప్పుడు కూడా ఎంతో ఇబ్బంది ఉండొచ్చు నాకు తెలిసి. అవును పాస్టర్ గారు, ఈ వారం మెడిసిన్ లేదు. లేదు పాస్టర్ గారు. చెప్పులు కొట్టాలి గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. అమ్మగారు ఇప్పుడు ఇంకా నడవాలి ఇక్కడ. ఇంకా స్వీట్గా నడవండి. ఆమెన్. ఒకసారి నడవండి. ఎంత ట్రై చేయండి. చెప్పులు కొట్టాలి. రండి రండి. ఆమెన్. ఇక్కడ నిలబెట్టండి. మళ్ళా ఎటు తిరిగి అమ్మ, నన్ను చూస్తూ ఉండు. కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో. పరిశుద్ధాత్మ దేవుని పట్టుకోమ్మా.
declare it in the name of Jesus. Ippude parishuddhaatma devuni shakti ithalalonuku vachi 17 samsaralu padutunna baadu nundi ippude poorthiga vimuktulalo unu gaaka. Amen. Amen.